పుస్తక ప్రియులకు పునఃస్వాగతం ఈరోజు మనం ప్రేమలేఖలు పదిహేనవ భాగం చూద్దాం లత చెప్పులు టకటకలాడించుకుంటూ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో చలం ఉన్నాడు డేవిడ్ అతను కబుర్లతో జోరుగా నవ్వుతున్నారు చలాన్ని చూడగానే లత ముఖం చిట్లించి తన గదిలోకి వెళ్ళిపోబోతుంటే కూతురిని డేవిడ్ పిలిచాడు బేబీ రా గుడ్ న్యూస్ అన్నాడు ఏమిటి డాడీ చలం పాస్ లత కంగ్రాచులేషన్స్ చెబుతుందని ఎదురు చూసిన చలానికి ఆశాభంగమే అయింది ఈసారి పేపర్లు అవుట్ అయినాయట చాలామంది పాస్ అయ్యారు డాడీ అంది నువ్వు పరీక్షలు వ్రాస్తే నీకు కూడా డిగ్రీ వచ్చేది కదా డిగ్రీ పుచ్చుకుని నేనేం చేయాలి డాడీ మొగుడు మీద కోపం వస్తే ఉద్యోగం చేయొచ్చు అన్నాడు చలం మొగుడు అంటూ వస్తే నేను చస్తే ఉద్యోగం చేయును ఆ సంగతి నీకు తెలియదేమో లత విసవిసా వెళ్ళిపోయింది లత మారిందని మీరు చెప్పారు నాకు మార్పు ఎక్కడా కనిపించడం లేదే అన్నాడు చలం ఆఫీసు నుంచి వచ్చింది కాదు పనిచేసి వచ్చిన విసుగుతో ఉంది అంటూ సర్దాడు సరే నేను వస్తాను చలం లేచాడు ఆల్ రైట్ మై బాయ్ నీకు ఉద్యోగం ఇప్పించే పూచీ నాది నువ్వు ఆ విషయంలో నిశ్చింతగా ఉండు మీరు ఉద్యోగం ఇప్పించినా ఇప్పించకపోయినా మీరు అడిగిన మాటని నేను కాదనను మీరు లతని అడగండి అనేసి వెళ్ళిపోయాడు చలం ఏమిటి డాడీ చలం నన్ను అడగమంటున్నాడు విప్పేసి జుట్టు మెడల మీదకు దువ్వుకుంటూ వచ్చింది లత డేవిడ్ ముఖం సీరియస్గా మారింది డాడీ ఏమిటది లత నిలదీసింది ఇంకేముంది బేబీ పెళ్లి విషయం ఎవరి పెళ్ళి ఇంకెవరిదో అయితే నాకెందుకు చలం గురించే అతను పాస్ అయ్యాడు డిగ్రీ వచ్చింది రేపో మాపో ఉద్యోగం వస్తుంది వస్తే ఉద్యోగం దొరికితే అతనికి స్థిరత్వం వస్తుంది వస్తే ఏ ఆడపిల్ల తండ్రి అయినా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేస్తాడు చేస్తే డేవిడ్కి చాలా కోపం వచ్చింది చేస్తే ఎలా మాట్లాడుతున్నావు నువ్వు బొత్తిగా ఈ ప్రపంచపు ధోరణిలో లేవు బేబీ చలానికి మించిన కుర్రాడు మనకి ఎక్కడ దొరుకుతాడు చలం నిన్ను చేసుకుంటే నువ్వు చాలా అదృష్టవంతరాలివే అనుకోవాలి ఈ మాట వినగానే లత చేతిలో దువ్వెన విసురుగా నేల మీదకి గిరాటు కొట్టింది డాడీ ఆ మాట అనద్దని లక్షసార్లు చెప్పాను నేను ఆ చలాన్ని చస్తే చేసుకోను డేవిడ్ చర్రుమన్నాడు చేసుకోక ఏం చేస్తావు ఇట్లా ఊరి వెంబడి తిరుగుతూ ఉంటావా ఇప్పుడు నీకు తెలియదు బేబీ వయసులో ఉన్నావు ఈ స్వేచ్ఛ పెళ్ళికంటే హాయి అనుకుంటున్నావు ఎల్లకాలం ఎలాగే ఉంటానని విర్రవీగుతున్నావు నో బేబీ నో ఈ వయసు ఈ హాయి ఎరుపులా అయిపోతాయి ఆ తర్వాత జీవితంలో ఎదురయ్యే వంటరితనం ఎంత భయంకరమో నీకు తెలియదు ఏ ఆఫీసులోనో క్లర్క్గానో ఏ స్కూల్లో టీచర్గానో చేస్తూ వృద్ధకన్యగా జీవితం గడపాలి ఇప్పుడు ఈ రోజున నిన్ను బయట స్వేచ్ఛగా తిరగమని కవ్వించి ఊరించి ప్రోత్సహించే ఈ పెద్ద మనుషులే ఇంకో పదేళ్లు గడిస్తే నీ మొహం కూడా చూడరు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని సంసారాలతో సుఖంగా ఉంటారు నువ్వు కనిపిస్తే పీద మీద బారి బురదపడి మైలు పడ్డావని అసహించున్నట్టుగా చూసి వెళ్ళిపోతారు ఆ తిరస్కారం నువ్వు భరించలేవు బాధ పంచుకునేందుకు నీకు ఎవరూ కూడా ఉండరు నిన్ను నేను అలా ఊహించుకోలేని బేబీ నీకు పెళ్లి కాకపోతే నేను చచ్చిపోయినా నా ఆత్మకి శాంతి ఉండదు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో లత తండ్రి కుర్చీ వెనుకగా వచ్చింది అతని భుజం మీద చేయి వేసి నిమురుతూ పూర్ డాడీ అంత భయంకరంగా నువ్వు ఆలోచిస్తున్నావని నాకు తెలియదు నువ్వు అలా అంటే నేను వెంటనే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అంది నిజంగానా నిజంగానే కానీ ఆ చెంచా చలంగాడిని మాత్రం కాదు ఇంకెవరున్నారు పెళ్లి చేసుకుని అల్లుడిని తెచ్చి చూపిస్తాను సరేనా నా మీద నమ్మకం ఉంచు కూతురు అంత ధైర్యంగా చెబుతుంటే డేవిడ్ నమ్మినట్టుగా చూడసాగాడు రవి ఆ సాయంత్రం ఫ్యాక్టరీ పని మీద నిజామాబాద్ వెళుతున్నాడు సుజాత తను కూడా వస్తానంది నేను రేపు సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాను ఒక్కరోజు కోసం నువ్వు ఎందుకు అన్నాడు రవి సుజాత వినలేదు మొండిగా అతని వెంట ప్రయాణమైంది సుజాత ప్రయాణానికి అన్నీ సర్ది అతను వచ్చే వేళకి తను రెడీ అయ్యి ఎదురుచూస్తుండగా ఇంతలో ఫోన్ మోగింది సుజాత వెళ్ళి ఫోన్ తీసింది అవతల నుంచి ఆఫీస్ క్లర్క్ మాట్లాడుతున్నాడు అమ్మా నేను హెడ్ గోవింద అయిన మాట్లాడుతున్నాను అయ్యగారు హాస్పిటల్లో ఉన్నారు యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంటా అవునమ్మ కారుని ఎవరో గుద్దేశారు చాలా ప్రమాదం జరిగిపోయింది మేమంతా హాస్పిటల్కి వెళుతున్నాం సుజాత చేతుల్లో హఠాత్తుగా శక్తిపోయినట్టుగా ఫోన్ జారిపోయింది ఒంట్లో రక్తమంతా ఒక్కసారిగా నీళ్లుగా మారిపోయినట్లయింది అమ్మ అయ్యగారు హాస్పిటల్లో ఉన్నారు యాక్సిడెంట్ అయ్యింది హెడ్ క్లర్క్ ఏర్పుగొంతరా అన్న మాటలు చెవుల్లో గింగురమంటున్నాయి దానితో పాటు మదన్ నవ్వు క్రూరంగా వినిపిస్తోంది ఈ రోజుల్లో యాక్సిడెంట్ ద్వారా మనిషి ప్రాణం తీయటం ఎంత తేలికో నీకు తెలియదేమో అది హత్య అని భగవంతుడు కూడా రుజువు చేయలేడు రవికి యాక్సిడెంట్ అయ్యింది తను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి సుజాత మనసు హాస్పిటల్ వైపు మెరుపులా పరిగెత్తుతున్నా కాళ్ళు ఒక్క అంగుళం కూడా కదలలేకపోతున్నాయి కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్స్ కనిపిస్తున్నాయి అంతా బీభత్సంగా ఉంది ఎక్కడో శవాలు తగలబడుతున్నాయి ఎవరో ఆర్తనాదాలు చేస్తూ ఆక్రోషిస్తూ ఏడుస్తున్నారు సుజాత ఆ భయంకర దృశ్యాల మధ్య నడిచి వెళుతున్న మనిషిల ఉన్మాదినిలా నిద్రలో నడుస్తున్న మనిషిలా గుమ్మం వైపు వచ్చింది యాక్సిడెంట్ అయ్యింది రవి హాస్పిటల్లో ఉన్నాడు తను వెళ్ళాలి అయిపోయింది ఈ జన్మకి తనకి రవికి రుణం తీరిపోయింది మళ్ళీ మదన్ నవ్వు వినిపిస్తోంది అది చాలా చిత్రంగా విజయ గర్వంగా ఉంది ధీమాగా ఉంది వెక్కిరింపుగా ఉంది మదన్ ఎంత పిచ్చివాడు రవిలేని క్షణంలో తను కూడా ఉండదని అతనికి తెలియదా కళ్ళ ముందు నిలువెత్తు మంటలు ఎర్రటి నాలుకలు చాస్తూ భగవాలాడుతుంటే వాటి మధ్య తన శరీరం ఆహుతి అయిపోతుంది ఆ మంటలు అతి దగ్గరగా ఉన్నాయి తన శరీరం నిండా మనసు నిండా ఉన్నాయి తను కూడా మెల్లగా ఆ మంటల్లో కాలిపెట్టింది కాలిపోవటానికి సిద్ధంగా ఉన్న రవిని కవిగిలించుకుంటోంది ఆ మంటలు ఎంత హాయిగా ఉన్నాయి అలా నిలువున దహించుకోపోవడం ఎంత సుఖంగా ఉంది అప్పటికే కళ్ళు తిరుగుతున్న సుజాత ఆసరా కోసం అన్నట్టు తలుపుని పట్టుకోబోయింది ఆ క్షణంలో ఏదో పని మీద అక్కడికి వచ్చిన పని మనిషి అమ్మా అంటూ కంగారుగా వచ్చి పట్టుకునే లోపలే సుజాత కుప్పలా కూలిపోయింది చాలాసేపు అయిన తర్వాత ఎవరో తట్టి మెల్లగా పిలవగా సుజాతకి మెలకువ వచ్చింది కళ్ళు తెరిచేసరికి నారాయణరావు గారు ఉన్నారు అమ్మా సుజా అమ్మా నిన్నే ఆయన ఎంతో వాత్సల్యంగా ఆత్మీయంగా పిలుస్తున్నారు సుజాత వెర్రిదానలా ఆయన వైపు చూసింది ఆయన ఆయనకి ఎలా ఉంది పిచ్చిదానలా అడిగింది ఎవరికమ్మా ఆయనకే యాక్సిడెంట్ అయిందిగా యాక్సిడెంట్ అయిన మాట నిజమేనమ్మా కానీ రవికి ప్రమాదం ప్రమాదమైందని ఎవరే చెప్పారు రవి ఊరు వెళ్లే ప్రయాణం క్యాన్సిల్ అయింది కారు నాకు కావాలంటే పంపించాడు ఫ్యాక్టరీ నుంచి బయలుదేరగానే చౌరస్తాలో లారీకి గుద్దుకుని డ్రైవర్కి బాగా దెబ్బలు తగిలాయి రవికి ఆ విషయం తెలిసి అక్కడికి వెళ్ళి డ్రైవర్ని ట్యాక్సీలో హాస్పిటల్కి తీసుకెళ్లాడు అతనికి బ్లడ్ కావాలంటే దానికోసం ఇంకో హాస్పిటల్కి పరిగెత్తాడు హెడ్ క్లర్క్ని నీకు చెప్పమన్నాడుట అతను చెప్పటం పొరపాటో నువ్వు వినటం పొరపాటో కానీ ఆయనకేం జరగలేదా ఏం జరగలేదు ఇంత క్రితమే రవి హాస్పిటల్ నుండి వస్తున్నానని ఫోన్ చేశాడు ఈ యాక్సిడెంట్ తెలిసి నేను హాస్పిటల్కి వెళ్ళాలని బయలుదేరుతుంటే ఇంతలో మీ పని మనిషి పక్కింటావిడి చేత ఇలా పడిపోయావని ఫోన్ చేయించింది ఫ్యాక్టరీకి చేస్తే అక్కడ ఎవరూ తీయలేదుట నాకు చేశారు నేను డాక్టర్ని తీసుకుని వచ్చాను నువ్వు ఫెయింట్ అయ్యావని ఇంకేం ప్రమాదం లేదని ఆయన చెప్పాడు ఆయన అంటుండగానే రవి లోపలికి వచ్చాడు అతని వెంట మదన్ కూడా ఉన్నాడు అడుగో రవి రానే వచ్చాడు నీ కళ్ళతో నువ్వు స్వయంగా చూడు అన్నాడు నారాయణరావు గారు రవి సరాసరి వచ్చి సుజాత పక్క మీద కూర్చున్నాడు అప్పటికే అతన్ని చూడగానే చేదులు చాస్తూ లేచి కూర్చుంది రవి ఆ పిలుపులో వేయి ఆక్రందనలు ప్రతిఫలించాయి దుఃఖం సముద్రాలే పొంగింది అక్కడ ఆ క్షణంలో అందరూ ఉన్నారనే సంకోచం కూడా లేకుండా పోయింది అతన్ని హత్తుకుపోయింది సుజా ఏమిటి పిచ్చిదానం నువ్వింత పిరికిదానమని నాకు తెలియదు సుమ భార్య వెన్ను మీద నిమురుతూ అన్నాడు అతని కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టు అయింది నారాయణరావు గారు కారు పంపమని అడగకపోతే అసలు ఆ కారులో తను రావాల్సింది ఆ డ్రైవర్ సీటులో తానే ఉండేవాడు సుజాత రవి మెడని కవగిలించుకొని అతన్ని హత్తుకుపోయింది రవి సుజాత వెన్ను మీద చేయి వేసి నిమురుతూ అనునయిస్తున్నాడు అక్కడే నిలబడి ఉన్న మదన్కి ఈ దృశ్యం జన్మలో మరువలేనట్టుగా ఉంది అతని గుండెలు పిండినట్టుగా మనసు విలవిలలాడింది భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ అలా అనురాగంగా కనిపిస్తుంటే అతని కళ్ళల్లో నుంచి నిప్పులు రాలుతున్నట్టుగా ఎర్రబడ్డాయి లత ఫోన్ చేసిన వేళ ఎలాంటిదో గానీ ఆ క్షణం నుంచి సుజాతకి మనశ్శాంతి అంటే ఏమిటో మర్చిపోయినట్టుగా ఉంది మదం తెలివిగా ఒక పక్కనుంచి లతని ఉత్తరాలతో సుజాత మీదకి ఉసుగలుపుతున్నాడు రవి ఎదుట ఏమీ అరుగని అమాయకుడులా నటిస్తున్నాడు లత ప్రవర్తన సుజాత కలవరబడుతుంటే చూసి వినోదిస్తున్నాడు సుజాత రాత్రింబవాళ్ళు ఈ సమస్య ఎలా వదిలించుకోవటమా అనే అశాంతితో వేగిపోసాగింది ఫోన్ మోగితే భయం హఠాత్తుగా తలుపు చప్పుడు వినిపిస్తే లత వచ్చిందేమోననే జంకు జీవితం కత్తుల బొనలా తయారవటంతో సుజాతలో మునుపటి ఉత్సాహం తగ్గిపోయింది కంటికి నిద్రే కరువైంది భోజనం మీద ఇష్టం పోయింది సుజాతలో మునుపటి ఉత్సాహం సన్నగిలటం చూసిన రవి కారణం తెలుసుకోవటానికి ఎన్నో విధాల ప్రయత్నించాడు నాకు చెప్పు ఎందుకు అలా ఉంటావు నా దగ్గర దాపరేకం ఏమిటి అన్నాడు అతను ఎంత అడిగినా నాకు ఒంట్లో బాగాలేదు అన్న మాట తప్ప ఇంకేం చెప్పలేకపోయింది రేపు డాక్టర్ దగ్గరికి పద ఆవిడ అదేమిటో తేలుస్తుంది అన్నాడు రవి మరనాడు బలవంతంగా భార్యని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు లేడీ డాక్టర్ సుజాతని పరీక్ష చేసి సుస్థి ఏమీ లేదని ఒక బాబో పాపయ్యో పుడితే సరిపోతుందని నవ్వుతూ అంది సుజాత పిల్లల కోసం దిగులు పడుతోందేమో అనుకున్న రవి ఇంటికి రాగానే ఏ ఏమిటిది మన పెళ్ళి అయి ఎన్నాళ్ళు అయిపోయిందని నువ్వు ఇలా విచారపడుతున్నావు పోనీ బాబు పుట్టే వరకు నన్నే ఒక బాబు అనుకో అంటూ సుజాత ఒళ్ళో తలపెట్టుకుని తమాషా చేశాడు సుజాత ఎన్నోసార్లు మదన్ విషయం రవికి చెప్పేద్దామని అనుకుంది కానీ రవి ముఖం చూస్తుంటే ధైర్యం చాలటం లేదు ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదని నిలదీస్తే ఏమని జవాబు చెప్పడం అదే కాకుండా మదన్కి తను వ్రాసిన పేమలేఖలు అవి తన దాంపత్య జీవితంలో విషయం గుమ్మరిస్తాయేమోనని భయం వెరపు పుట్టించి వెనక్కులాగుతోంది లత అన్న మాట నిజమే ఏ మగవాడైనా అలాంటి ప్రేమ లెక్కలు ఇంకొకరికి వ్రాసినా వారిని క్షమించగలుగుతాడా అందులో రవి రవి లాంటి వాళ్ళు తాము నిజాయితీగా ఉంటారు ఎదురు వాళ్ళు అలా ఉండాలని కోరుకుంటారు రవి స్వభావం తనకి బాగా తెలుసు తనకి నచ్చని వాళ్లతో అతను రాజీ పడడు పేచీ పెట్టుకోడు నిశ్శబ్దంగా అయిపోతాడు సుజాత శరీరం జలధరించింది ఆ మౌనం కంటే చిత్రహింస ఇంకా ఉండదేమో సుజాత వేదనగా చేతుల్లో ముఖం దించుకుంది మదన్కి తను వ్రాసిన ఆ ప్రేమలేఖలు రవి చూసే కంటే తను చావటం నయం అసలు భగవంతుడు ఎందుకు ఇలా చేయాలి రవి లాంటి ఉత్తమ వ్యక్తిని జీవితంలో వరంగా ప్రసాదిస్తూ ఈ అపశృతి తనకి ఎందుకు కల్పించాలి మనుషులు పడే కష్టాలు ఆయనకి వినోదం కాబోలు గుండెల్లో రగిలే ఈ కాచిచ్చు ఆర్పటానికి తన శక్తి చాలని ఈ కష్టం పైకి కనిపించని బాధ ఇది ఎవరికీ చెప్పలేని ఒంటరితనం గోడ గడియారం ఠంగ్ ఠంగున నాలుగు గంటలు కొట్టింది సుజాత ఉలిక్కి పడినట్టుగా తలెత్తి చూసింది అప్పుడే నాలుగు అయిపోయింది రవి ఆ పూట త్వరగా ఇంటికి వచ్చేస్తానని చెప్పాడు పిక్చర్కి వెళ్ళటానికి టికెట్లు రిజర్వ్ చేయించాడు ఇంట్లో టిఫిన్ ఏమీ చేయవద్దని బయట ఏ హోటల్లోనైనా తిని పిక్చర్కి వెళదామని సరిగ్గా నాలుగు గంటలకల్లా రెడీగా ఉండమని మరీ మరీ చెప్పాడు సుజాత నీరసంగా లేచింది యాంత్రికంగా వెళ్ళి బీరువా తెరిచి చేతికి అందిన చీర జాకెట్టు తీసి మంచం మీద పడేసింది నగలు తెచ్చి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి బీరువా మూసింది బీరువా మూసిన సుజాత వెనక్కు తిరిగి బీరువాకా అనుకుని ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది మనసులో లేని ఆనందం నటించడం ఎంత కష్టం ఇదివరకు రవితో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంతో ఉత్సాహంగా ఉండేది ముందే రకరకాల చీరలు తీసి అందులో ఏం కట్టుకుంటే ఆ పూట బాగుంటుందా అనుకుంటూ గంట ఎన్నిక చేసేది నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎవరికైనా రవి నా భార్య అని పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళు ఈడు జోడుగా ఉన్న చక్కని జంట అని ప్రశంసాదృక్కులతో చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపించేది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు రవి మానసికంగా ఎంత గంభీరుడో నలుగురు మధ్య ఉన్నప్పుడు అంత సరదాగా ఉంటాడు అతను ఉన్న చోట గొల్లున నవ్వులు వినిపిస్తూనే ఉంటాయి తను నవ్వుతూ ఉండి ఎదుటివారిని నవ్వులతో ముంచెత్తడమే అతని వ్యక్తిత్వంలో ఉన్న బలీయమైన ఆకర్షణ హలో వాట్ ఏ వండర్ఫుల్ ఫోర్స్ అజంతా సుందరలా ఉన్నావు సుజాత ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ఎదురుగా లత నిలబడి ఉంది ఏమిటి పకటి కంటున్నావు మీ ఆయనతో సరసమాడిన సంఘటనలా ఎందుకొచ్చావి ఇక్కడికి సుజాత ముఖంలో ఒక్కసారిగా ఆవేశం పొంగుకొచ్చింది వచ్చేట్టు నువ్వే చేస్తున్నావుగా మాలాంటి భేదవాళ్ళని పదిసార్లు మీ చుట్టూ తిప్పించుకోవటం మీ డబ్బు గల వాళ్ళకి ఒక సరదా లత అక్కడున్న స్టూల్ మీద కూర్చుంది లత మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు ఆ మాట సీరియస్గా అంటే వెళ్ళిపోతాను లత బ్యాగ్లో నుంచి సిగరెట్ తీసి లైటర్తో వెలిగించుకుంది సుజాతకి దాన్ని చూడగానే రక్తం అంతా నీళ్లుగా మారినంత నీరసం వచ్చింది నన్ను ఇలా వేధిస్తే నీకేమొస్తుంది ఉద్యోగం రవి నీకు ఉద్యోగం ఇవ్వటం అసంభవం అని మొన్న ఫోన్లో చెప్పానుగా భార్యలు తలుచుకుంటే భర్తల చేత చేయించలేని పని లేదని నేను చెప్పానుగా నీకు అప్పుడే లత నీకు ఇది న్యాయం కాదు నేను నీకు ఏం అపకారం చేశాను నా జీవితంలో ఎందుకెలా నిప్పులు పోస్తున్నావు ఇంత స్వార్థంగా ప్రవర్తిస్తున్నావు నీ భర్త చేతిలో అధికారం ఉంది కదా కాస్త ఉద్యోగం ఇప్పించమంటే కాదని అంటున్నావు స్నేహితురాలివి కదా ఇంటికి వస్తే దాన్ని చూసినట్లు చూస్తున్నావు ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు రవిని ఉద్యోగం ఇమ్మను అది అసంభవం అయితే ఒక పదివేలు ఇవ్వు ఒక ఫారిన్ కంపెనీలో రిసెప్షనిస్ట్గా పోస్టు ఉందట అది నాకు రావాలంటే మధ్య వ్యక్తికి పదివేలు తినిపించాలి పదివేలా అంత డబ్బు నేనే ఎక్కడి నుంచి తీసుకురాను ఏమో నాకేం తెలుస్తుంది నీ భర్త దగ్గర చనువుంటే కావాలని అడుగు లేదంటే దొంగతనం చెయ్యి డబ్బు గల స్నేహితులుంటే అప్పు చెయ్యి ఎలాగైనా నువ్వు తీరాలి ఇవ్వకపోతే పళ్ళు బిగువన అడిగింది ఇవ్వకపోతే నా ఫ్రెండ్ శేషు నడుపుతున్న శృంగారనాయికి పత్రిక తెలుసుగా ఇవి వాడి చేతికిస్తే నాకు పదివేలు కాదు ఇరవై వేలు వస్తాయి వాడి పత్రిక సర్క్యులేషన్ యాభై వేలు పెరుగుతుంది రసవత్తరమైన ఆ కథలో నువ్వు మదన్ రవి నారాయణరావు గారు ఫోటోలతో సహా బయటకు వస్తారు లత సుజాత అరిచింది హుష్ ఎందుకలా అరుస్తావు మాట మాత్రానికే నువ్వెలా అయితే ఇక కళ్ళారా చదివితే ఇంకెలా అవుతావు లత సుజాతతో మాట్లాడుతూ యథాలాపంగా ప్రక్కన డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి ఉన్న నగల పెట్టిని చేతులలోకి తీసి తెరిచి చూసింది అందులో ఉన్న నెక్లెస్ గాజులు ఉంగరం సెట్ చూడగానే లత కళ్ళు మెరిశాయి అబ్బా చాలా బాగుంది రేపు మా కజిన్ పెళ్ళి ఉంది పెట్టుకుని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అంటూ పెట్టి మూసి బ్యాగ్లో పడేసుకుంది ఇంతలో బయట కారు వాగిన ధ్వని వినిపించింది సుజాత నిటారుగా అయింది లత బ్యాగ్ మూసి లేచింది చేతిలో ఉన్న సగం కాలిన సిగరెట్ అక్కడ పడేసింది మీ ఆయన వచ్చినట్టున్నాడు నేను ఇక వెళతాను లత ఆ నెక్లెస్ ఇచ్చేయి ఆదుద్దాగా అడిగింది సుజాత రేపు ఇచ్చేస్తాను ఎక్కడా పారేయనులే భయపడకు సుజాత వెళ్ళిపోతున్న లతని బలవంతంగా ఆపి అది వెనక్కు తీసుకునే అవకాశం లేకపోయింది రవి లోపలికి రానే వచ్చాడు అతను పడకగదిలో నుంచి వయ్యారంగా బయటకు వస్తున్న లతని చూశాడు లత అతని పక్క నుంచే బ్యాగ్ మరింత విలాసంగా ఊపుకుంటూ వెళ్ళిపోయింది ఈ అమ్మాయి మళ్ళీ ఎందుకు వచ్చింది అతని కంఠం తీరు చూసి సుజాత కంగారు పడింది ఊరికేనా నీకు బుద్ధుందా ఆ అమ్మాయి మంచిది కాదు ఇంటికి రానియవద్దని చెప్పిన తర్వాత కూడా రాణిస్తున్నావా నేను వద్దనే చెప్పాను రవి పడక గదిలోకి వచ్చాడు అక్కడ నేల మీద చివర కొసకాలు తన సిగరెట్ చూడగానే అతని కోపం ఇంకా ఎక్కువైంది నువ్వు రావద్దంటేనే సరాసరి పడక గదిలోకి వచ్చిందా నువ్వు వద్దన చెబుతుంటేనే సిగరెట్ కాల్చేటంతసేపు కూర్చుందన్నమాట నేను నేను వెళ్ళమనే చెప్పాను నోర్మి నా దగ్గర అబద్ధాలు ఆడటానికి సిగ్గులేదు ఈ కాస్త విషయంలో అంత పెద్ద అబద్ధం ఎందుకు అంత చనువుగా ఆ అమ్మాయి వచ్చేస్తే లేకపోయానని నిజం చెప్పకూడదు సుజ ఇప్పుడే చెబుతున్నాను మొహమాటానికి కూడా కొన్ని హద్దులు ఉన్నాయి ఆ లత ఇంట్లో ఇంకోసారి అడుగుపెట్టడం నేను చూశానంటే ఊరుకోను తెలిసిందా సుజాత తెలిసిందన్నట్లు తల ఊపింది చిచ్చి పెదవగాల ఎంత సంతోషంగా ఇంటికి వచ్చానో నా మూడంతా చంపేశావు సుజాత మెరుపులో అక్కడ నుంచి వెళ్ళిపోయింది రవి స్నానం చేసి వచ్చాడు బట్టలు మార్చుకున్నాడు సుజా బిగ్గరగా పిలిచాడు సుజాత పలకలేదు సుజా అతను గట్టిగా రెండోసారి పిలిచాడు అప్పటికీ జవాబు రాలేదు రవి వంట వైపు వచ్చాడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్న సుజాత అతన్ని చూడగానే చప్పున కళ్ళు తుడుచుకుని లేచి నిలబడింది ఇంకా ఎలాగే ఉన్నావేం సినిమాకు రావా సుజాత అతని వైపు చూసింది రవి గతుక్కోమన్నాడు దీనంగా వ్యధాభరితంగా కన్నీళ్ళని బలవంతంగా దిగమింగటానికి విశ్వప్రయత్నం చేస్తూ పరాజయం పొందుతూ మంకిన పువ్వుల్లో ఉన్న కళ్ళని చూడగానే అతని మనసు కరిగిపోయింది దగ్గరకు వచ్చాడు ఏమిటి ఆలస్యం మనం ఈ పూట సినిమాకి వెళ్ళాలని అనుకున్నామా లేదా మీరు మీరు కోపంగా ఉంటేనూ జీరబోయిన కంఠంతో అంది అందుకని నువ్వు ఇంకేం మాట్లాడకుండా ఒక మూలక పోయి కూర్చుంటావు అన్నమాట నన్ను చూసి భయపడటానికి నువ్వేమైనా పని మనిషివా లేక ఫ్యాక్టరీలో వర్కరువా నేను కోపంగా ఉంటే దగ్గరకు వచ్చి నా కోపం పోగొట్టి సినిమాకి తీయకూడదు నిష్ఠూరంగా అన్నాడు ఆ సమయంలో నేను అలా చేస్తే మీకు ఇంకా కోపం వస్తుందనుకున్నాను రవి పెదవుల మీద చిరునవ్వు మెదిలింది నువ్వు చాలా తెలియగలదానివి సుజా వాళ్ళ మనసులు గ్రహించే నేర్పు నీకు అపారంగా ఉంది నిజమే నువ్వు అలా చేస్తే నాకు కోపం ఎక్కువయ్యేదేమో సరే ఇప్పటికే ఆలస్యమైంది త్వరగా బయలుదేరు అన్నాడు సుజాత గబగబా ముస్తాబై వచ్చింది గుడ్ అలా ఉండాలి రవి పర్ఫ్యూమ్ తను స్ప్రే చేసుకుంటున్న వాడల్లా సుజాతకు కూడా చేశాడు సుజాత వాచి ఉన్న కాళ్లను చూడగానే భుజాలు పట్టి దగ్గరకు తీసుకుంటూ నువ్వు ఎంతసేపు బాత్రూంలో స్నానం చేసి వచ్చావా లేక ఏడ్చి వచ్చావా అన్నాడు సినిమాకి టైం అయిపోతోంది అతను వాచిలోకి చూస్తూ గుర్తు చేసింది నీదే ఆలస్యం అన్నాడు అతను నేను రెడీ అమ్మాయి గారు భర్త ఎప్పించాలని తొందరలో అలంకరణ సగంలోనే ముగించేశారు అతను సుజాతని నిలుగుటద్దం వైపు తిప్పాడు చీర ముస్తాబుతో సరిపోయిందా నగలేవి నెక్లెస్ పెట్టుకొని మేడ ఎలా బోసుగా ఉందో చూడు నెక్లెసా అది అది విరిగిపోయింది తొట్టుపాటు అణుచుకుంటూ అంది విరిగిపోయిందా ఎప్పుడు నాకు చెప్పలేదేం మొన్న జడకు చిక్కుపడింది బలంగా లాగుతుంటే తెగింది అతుకు పెట్టడానికి ఇచ్చాను ఎవరికి ఇచ్చావు కంసాలికి అతను నాకు బాగా తెలిసినవాడే రేపు ఇచ్చేస్తానని అన్నాడు పోనీ గాజులు వేసుకో ఊహు నెక్లెస్ లేకుండా గాజులు బాగుండవు ఆల్రెడీ దేవి గారిష్టం నాకు నగలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఎలా ఉన్నా అందంగానే ఉంటావు అతను కారు తాళాలు తీసుకుంటూ అన్నాడు సుజాత వంట ఇంట్లో పనిచూస్తోంది ఇంతలో ఫోన్ మోగింది సుజాత ఫోన్ దగ్గరకు వచ్చింది భయంగా దానివైపు చూసింది మెల్లగా రిసీవర్ ఎత్తి పని మనిషిలాగా యాసలో ఎవరు అంది మదన్ అయితే పెట్టేయవచ్చు లత అయితే నెక్లెస్ విషయంలో గట్టిగా చేవాట్లు పెట్టవచ్చు అనుకుంది కానీ అవతల నుంచి రవి పలికాడు హలో మీ అమ్మగారిని పిలు అన్నాడు రవి నేను సుజాతని మాట్లాడుతున్నాను నువ్వా ఈ దర్గాలు ఎప్పటి నుంచి నేర్చావు నేను పనిమనిషే అనుకున్నాను సుమా అన్నాడు అతను నవ్వుతూ సుజాత కూడా నవ్వింది ఏమిటి సంగతి నేను మధ్యాహ్నం భోజనానికి రావటం లేదు నువ్వు తినేయి తర్వాత సాయంత్రం త్వరగా వస్తాను బెస్ట్ చీర కట్టుకుని రెడీగా ఉండు ఏమి విశేషం ఉత్సాహంగా అడిగింది ఈరోజు మదన్ పుట్టినరోజు రాత్రికి క్లబ్లో గ్రాండ్గా పార్టీకి ఏర్పాటు చేశాడట మనల్ని రమ్మన్నాడు అలాగా సుజాత కంఠంలో హుషారు పోయింది చెప్పినట్టుగానే రవి సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేశాడు కానీ సుజాత అతను చెప్పినట్లుగా పార్టీకి వెళ్ళటానికి సిద్ధంగా లేదు జడ వేసుకోలేదు చేర్చమా చీర మార్చుకోలేదు ముస్తాబు అవలేదు అతను కారణం అడిగాడు ఒంట్లో బాగాలేదు అంది మదన్ నిన్ను తీసుకురమ్మని మరీ మరీ చెప్పాడు మనం వెళ్ళకపోతే బాగుండదు కొద్దిసేపే ఉండి వచ్చేద్దాం బయలుదేరు అన్నాడు నేను రాలేను రవి నువ్వు వెళ్ళు మధ్యాహ్నం బాగానే ఉన్నావుగా ఇంతలో ఏమైంది ఏమిటి కళాకళలు అసలు ఈ ఊరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు మునుపడి సుజాతవి కానే కావు చాలా మారిపోయావు నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఈ ఊళ్ళో ఉన్నానని నన్ను ఇలా సాధిస్తున్నావు రవి బీరువా దగ్గరికి వెళ్ళి తలుపు తెరిచి అందులో నుంచి అతని చేతికి వచ్చిన చీర తీసి మంచం మీద గిరాటు కొడుతూ లే లేచి తారీ తయారవు అనవసరంగా చీటికి మటికి నన్ను విసిగించుకు అన్నాడు సుజాత మౌనంగా లేచి ఆ చీర తీసుకుని చకచకా తయారై వచ్చింది రవి సుజాతని ఒక్క నిమిషం పరిశీలనగా గమనించిన వాడల్లా బోసుగా మనం చూస్తూ నెక్లెస్ ఇంకా తెచ్చుకోలేదా అని అడిగాడు ఇంకా తయారు కాలేదని చెప్పాడు తడబడుతూ చెప్పింది ఒక్కరోజులోనే ఇస్తానన్నాడు అన్నావు పది రోజులు అయింది కదా ఇంకా ఇవ్వలేదా రేపు తప్పకుండా ఇస్తానన్నాడు ఇద్దరు క్లబ్కి వచ్చేసరికి అక్కడంతా కోలాహలంగా ఉంది స్నేహితుల మధ్య ఉన్న మదన్ రవిని చూడగానే చేతులు చేస్తూ ఎదురు వచ్చి అతడిని ఎంతో ఆత్మీయంగా కౌగులించుకున్నాడు మదన్ కేక్ కోసి మొట్టమొదట సుజాతకి రవికి అందించాడు సుజాత దాన్ని విషంలా తింది ఇంతలో అత్యంత అధునాతంగా ఉన్న డ్రెస్లో హలో ఎవ్రీబడీ అంటూ లత అక్కడికి వచ్చింది హలో సుజా నువ్వు రావనుకున్నాను సుమా అంది లత మెడలో మెరుస్తున్న నెక్లెస్ అందరి చూపుల్ని ఆకర్షిస్తోంది రవి అది చూడగానే నిశ్చేష్టుడయ్యాడు సుజా నీ నెక్లెస్ ఆ అమ్మాయి దగ్గరికి ఎలా వచ్చింది అన్నాడు కంగారు పడిన సుజాత ఏమో నాకు తెలియదు అంది రవి లత చెయ్యి పట్టిలాగి ఈ నెక్లెస్ నీకెక్కడిది అని అడిగాడు లత ఓరకళ్లతో సుజాత వైపు చూస్తూ మీ భార్యను అడగండి ఏం సుజా మీ ఆయనకి చెప్పలేదా అంది సుజా గుండెల్లో గాలి దుమారాలు వీస్తున్నాయి అది బయటకు కనిపించనీయకుండా శక్తి కూడా తీసుకుంటూ నిలబడింది రవి సుజాత వైపే చూస్తున్నాడు సుజాత అది తనకి ఇచ్చిందా అతను నమ్మలేకపోతున్నాడు ఇది చూసిన మదన్ చప్పును తను కల్పించుకుంటూ అన్నాడు రవి లతకి నగల మీద చాలా మోజు ఎక్కువ ఈరోజు పార్టీ ఉందిగా దానికోసం సుజాతని బలవంతం పెట్టి తెచ్చుకుని ఉంటుంది ఏం సుజా అంతేనా అన్నాడు సుజాత అవునన్నట్టుగా తల ఊపింది రవి కోపం నిగ్రహించుకున్నట్టుగా చూశాడు పార్టీ ముగిసింది ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తుండగా దోవలో రవి నెక్లెస్ లతకి ఇచ్చి తెగిపోయిందని నాతో ఎందుకు అబద్ధమాడే అన్నాడు సుజాత సమాధానం చెప్పలేదు నీకు బుద్ధుందా అసలు ఒంటి మీద తెలివి ఉందా అది నారాయణరావు గారు ఇచ్చినప్పుడు నాకెంత విలువైనదో నేను చెప్పిన సంగతి కూడా మర్చిపోయావన్నమాట లతతో అంత గొప్ప స్నేహం ఉంది నీకు కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది సుజాత దిగింది కానీ రవి దిగలేదు సుజాత అతని కోసం చూస్తున్నట్టుగా నిలబడింది రవి మళ్ళీ కారు స్టార్ట్ చేశాడు ఇంతకుముందు నేను నీకు చెప్పానో లేదు ఇప్పుడు చెబుతున్నాను విను అబద్ధాలు ఆడవాళ్ళంటే నాకు అసహ్యం వాళ్ళ నీడను కూడా నేను చూడను ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు రేపు వెళ్ళి తక్షణం ఆ నెక్లెస్ అడిగి తీసుకురా ఇక ఆ అమ్మాయితో నీ ప్రమేయం కూడా నేను సహించను తెలిసిందా బాగా గుర్తుపెట్టుకో సుజాత నోరు విప్పి ఏదో చెప్పబోయే లోపలే కారు రయ్యను వెళ్ళిపోయింది రవి కంఠం ఆ మాటలు పలికిన తీరు సుజాత పాదాలు అక్కడే అంటుకుపోయినట్టుగా శిలాప్రతిమలా నిలబడేలా చేశాయి అయ్యగారి కోసం ఫ్యాక్టరీ నుంచి ఎవరో వచ్చారమ్మా పని మనిషి వచ్చి చెప్పటంతో గదిలో ఉన్న సుజాత ఎవరూ అంటూ బయటకు తీవచ్చింది ముందు గదిలో హెడ్ క్లర్క్ నిలబడి ఉన్నాడు అతడు సుజాతను చూడగానే నమస్కారం చేశాడు నారాయణరావు గారికి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా ఫోన్ వస్తే రవిగారు ఫ్యాక్టరీ నుంచి అర్జెంటుగా వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిన తర్వాత ఒక ఆయన డబ్బు తెచ్చి ఇచ్చాడు ఫ్యాక్టరీ పని మీద యాభై వేలు కావాలని రవిగారు నిన్న ఫోన్ చేశారట ఫ్యాక్టరీలో ఇంత డబ్బు ఉండడం దేనికని ఇంటికి తెచ్చాను మీరు జాగ్రత్త చేసి రవిగారు రాగానే అప్పగించండి అంటూ కవర్ అందించాడు సుజాత డబ్బు తీసి లెక్క పెట్టింది సరిగ్గా యాభై వేలు ఉన్నాయి హెడ్ క్లర్క్ వెళ్ళిపోయాడు సుజాత డబ్బు తీసుకువచ్చి బీరువాలో పెట్టి తాళం వేసింది ఆ డబ్బు చూడగానే సుజాత మనసులో చిత్రమైన సంచలనం బయలుదేరింది హెడ్ క్లర్క్ తనకి డబ్బు తెచ్చి ఇచ్చాడు ఎంత ఇచ్చాడో రుజువులు సాక్ష్యాలు లేవు అందులో పదివేలు తీసి లతగి ఇచ్చివేస్తే ఆ పేడ శాశ్వతంగా తీరిపోతుంది ఆ ఉత్తరాలు తీసుకుని చింపివేసిన తర్వాత రవికి జరిగినదంతా చెప్పేస్తుంది ఆ ఉత్తరాలు రవి కంటపడే కంటే తను చావటం నయమని మాటిమాటికి అనిపిస్తోంది ఎంత విచిత్రం ఆ రోజుల్లో అంత వ్యామోహంగా కలల్లో తేలిపోతున్నట్లుగా ఆ ఉత్తరాలు వ్రాస్తున్నప్పుడు భవిష్యత్తుకి తన పాలిట తనే ఉరితాళ్ళు అల్లుకుంటోందని ఊహించలేకపోయింది ఆ ఉత్తరాలు గుర్తుకు వస్తే చాలు సిగ్గుతో ప్రాణం చచ్చిపోతోంది ఈ బాధ వదిలించుకోవటానికే అన్నట్లుగా భగవంతుడు ఆ డబ్బు ఎలా పంపించలేదు కదా సుజాత తన మనసు మీద తనకే అధికారం తప్పిన వ్యక్తిల తాళం చెవులు తీసుకుని వెళ్ళి బీరువా తెరిచింది ఎదురుగా డబ్బు కనిపిస్తోంది సుజాత దాని మీద చేయి అనిచింది కానీ వెంటనే అంతరాత్మ నిలేసింది మనసులో మళ్ళీ సంఘర్షణ ప్రారంభమైంది చిచి ఏం చేస్తోంది తను తెలియకుండా అమాయకంగా చేసిన ఒక తప్పు రూపు మాపటా కోసం ఇంకో మోసం చేస్తోంది ఆ తప్పు తెలియక చేసింది ఈ దొంగతనం తెలిసి చేస్తోంది అప్పుడు రవిని తాను మోసగించలేదు ఇప్పుడు అక్షరాల అతన్ని మోసగిస్తోంది దానికన్నా ఇది చాలా దారుణం క్షమించాలన్నంత నేరం సుజాతకి తన మీద తనకే అసహ్యం వేసింది చీచ్చి ఎంత సిగ్గుమాలిన పని తలబడుతోంది తను సుజాత బీరువ మూసేసి తాళం వేసింది ఈ విషమ సమస్య రవికి తెలియకుండా తానే పరిష్కరించుకోవాలి కానీ ఎలా ఆ మార్గమే తోచడం లేదు రవి పొద్దుపోయిన తర్వాత అలసటగా తిరిగి వచ్చాడు నారాయణరావు గారికి ఎలా ఉంది అడగలేక అడిగింది నయంగానే ఉన్నది చాలా పెద్ద దెబ్బే ప్రాణగండం గడిచింది హాస్పిటల్లో కొద్ది రోజులు ఉండి బాగా విశ్రాంతి అంటున్నారు సుజాత నిట్టూర్చింది మనిషికి పైకి నలుగురికి కనిపించే ప్రాణగండాలు కొన్ని అయితే కనిపించకుండా నలిబిలి చేసేవి మరికొన్ని నెక్లెస్ లత ఇచ్చిందా లేదు రేపు వెళ్ళి నేనే తెచ్చుకుంటాను నీ మొహమాటం ఏమిటో నాకు అర్థం కాదు మూడు రోజులైతే నీకు ఇంకా తీరలేదన్నమాట అసలే చికాకుగా ఉన్న అతను మరింత ఆగ్రహంగా అన్నాడు నువ్వు అడగలేకపోతే చెప్పు నేనే వెళ్ళి అడుగుతాను వద్దు వద్దు నేనే తెస్తాను గాబరాగా అంది సుజాత లత సోఫాలో కాళ్ళు చాపుకుని కూర్చుని చేతిగోళ్ళకి పాలిష్ చేసుకుంటోంది సుజాత అక్కడికి వచ్చింది ఆ కళ్ళల్లో అశాంతి కళ్ళ క్రింద నిద్రలేమిని సూచించే నలుపు కనిపిస్తున్నాయి లత సుజాతను చూడగానే ఓ అంటూ లేచి కూర్చుంది ఈరోజు మా ఇల్లు పావనం అయింది రారా అంటూ ఆహ్వానించింది సుజాత ఆహ్వానానికి సంతోషించలేదు కూర్చోలేదు నిటారుగా నిలబడి వెంటనే అడిగేసింది లత నా నక్లెస్ నాకు ఇచ్చాయి లత మొక్క కవళికలు మారాయి డబ్బు తెచ్చావా అంత డబ్బు నా దగ్గర లేదు ఇవ్వలేనని నేను మొదటే చెప్పాను డబ్బు నాకు చాలా అవసరం ఈ మాట కూడా నేను నీకు అప్పుడే చెప్పాను లతా ప్లీజ్ నా కాళ్ళ క్రింద నిప్పులు పొయ్యకు ఆ నెక్లెస్ ఈ రోజు చూపించకపోతే రవి ఊరుకోడు ఇప్పటికే మూడు రోజులు గడిచాయి ఇది మరీ బాగుంది నేనేం చెయ్యను అది నాకు ఇచ్చేసి పుణ్యం కట్టుకో పాపపుణ్యాల మీద నాకు నమ్మకమే లేదు స్నేహితురాలిగా నీ బాధ చూడలేకుండా ఉన్నాను కానీ నేనేం చెయ్యను నేను కూడా నీలా నిస్సహాయరాలిని అయిపోయాను ఆ నెక్లెస్ ఇప్పుడు నా దగ్గర లేదు ఉంటే తప్పకుండా ఇచ్చేదాన్ని సుజాత త్రుళ్ళిపడింది నెక్లెస్ నీ దగ్గర లేదా లేదు ఏమైంది నిన్న నేను అర్జెంటుగా చోట రెండు వేలు బాకీ తీర్చాల్సి వచ్చింది నా దగ్గర డబ్బు లేదు వాళ్ళు డబ్బు ఇవ్వకపోతే ఇంటికి వచ్చి జాతర చేసేట్టున్నారు అలాంటి గొడవ జరిగితే మా నాన్న నన్ను ప్రాణాలతో బ్రతకనివ్వడు అందుకని ఈ నగల సెట్టు మదన్ దగ్గర ఉంచి రెండు వేలు అడిగి తీసుకుని ఆ బాకీ తీర్చేశాను సుజాత ముక్కు పెద్దవయ్యాయి ఆవేశం ఆందోళన మరింత ఎక్కువైనట్లుగా గబగబా ఊపిరి పీల్చసాగింది ఏమిటి మదన్కి ఇచ్చావా నువ్వు మనిషివేనా ఇంతకంటే మెడకి ఊరిపోస్తే సరిపోయేదిగా ఎందుకంత ఆవేశపడతావు మదన్ దగ్గరేగా ఉన్నది అతను జాగ్రత్తగా నీకే ఇచ్చేస్తాడు నువ్వు వెళ్ళి అడుగు నీకు చేతనైతే ఆ రెండు వేలు అతనికి ఇవ్వు చేతకాకపోతే బ్రతిమలు అడుకో అతనే ఏదో ఒక ఉపాయం చూపిస్తాడు ఛీ నోర్మి ఆడదానికి ఆడదే ఎంత శత్రువో అక్షరాల రుజువు చేశావు నీతో స్నేహం చేసిన వాళ్ళ ఎంత పాపిష్టదో గానీ నా జీవితానికి శాపంలా తయారయ్యావు నీలాంటి ఆడపిల్లని ఇంత నరకంలో తోయటానికి నీకు సిగ్గులేదు సిగ్గ లత భుజాలు కదిలేలా నవ్వింది సిగ్గ నాక ఎందుకు ఒకటిని ప్రేమించి ఇంకొకటిని పెళ్లి చేసుకుని పతివ్రతలా మాట్లాడటం నీకే చెల్లింది జరిగింది భర్తకు తెలియకుండా దాచిపెట్టుకుని పెద్ద మనిషిలా నటించే నువ్వు ఒక భార్యవైన నోర్మి